గత 10 రోజులుగా బీఆర్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన నాకు నిన్న రాత్రి దుబ్బాకలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో బీజేపీ కార్యకర్తల మీద దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతూ అధికార దుర్వినియోగానికి తెర తీసి అభ్యర్థి ఇంటిపైన దాడి చివరికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టు వారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల మన్ననను పొందేదానికి ప్రభుత్వం వారి యొక్క పనితీరును ప్రచారం చేసుకుని గెలవాలి తప్పితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఈ ఎన్నికలు గెలుస్తామంటే ప్రజలు సహించరని, ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపి అక్కడ ప్రజా అనుకూల నిర్ణయానికి దోదపడాలి తప్పితే ఇటువంటి దాడులకు దౌర్జన్యాలకు అడ్డదారులకు బీజేపీ కార్యకర్తలు ఏమాత్రం కూడా ఆందోళన గురి కావద్దని, ఖచ్చితంగా ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఎత్తుగడలను రాజకీయంగా ప్రజాస్వామ్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను నేను హెచ్చరిస్తా ఉన్నాను.